విభిన్నమైన ఆకారాలు ఇంకా పరిమాణాలు విభిన్నమైన శక్తి రూపాలను సృష్టిస్తాయి ఈ శక్తి రూపాలు మీ మానసిక ఇంకా మనోభావ స్థితిని నిర్దేశించగలవు అందుకని కొన్ని పదార్థాలు వాతావరణాన్ని మార్చగలవు అది ఎంతో విలువైన పదార్థం అది తేవాలంటే మీరు ఎన్నో మైళ్ళ దూరం నడవాల్సి ఉంటుంది అది వాతావరణం అంతా మరింత చురుగ్గా చేస్తుంది ఈ ప్రశ్న అడిగిన వారు యాష్ లైన్ మెంఫిస్ నుంచి నమస్కారం సద్గురు అగరత్తులను మనం వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాము దాదాపు అన్ని సంస్కృతులలో ఉపయోగిస్తున్నారు ఇది దేవుళ్లను ఆవాహన చేసేందుకు ధ్యానానికి ఇంకా ఉపశమనం చికిత్స అవసరాలకు కూడా మూలికలు ఇంకా ధూపం ఈ రెండు భారతదేశంలో అదే విధంగా నేటివ్ అమెరికన్ చరిత్రలో కూడా వాడారు దయచేసి మీరు ధూపం వేయడంలోని ప్రాముఖ్యత గురించి మరియు ఈ రోజుల్లో ధూపం ఎలా ఉపయోగించాలో చెబుతారా నా మీద అంత పొగవేయడానికి కారణం ఇదేనా పైగా ప్రశ్న అడుగుతున్న వారు యాష్లీ అండ్ ద క్వశ్చన్ ఈస్ ఫ్రమ్ యాష్లీ ఇన్సెన్స్ ఈస్ యూజువల్లీ యాష్లీ ధూపం అంటే యాష్లీని బూడిద లేకుండా ధూపం అనేది ఉండదు సరే దీని ప్రాముఖ్యత ఏమిటంటే కొన్ని పదార్థాలు ఉన్నాయి అవి కాలుతున్నప్పుడు ఒక విషయం అవి సువాసన కలిగి ఉంటాయి ఇది మన ముక్కుకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా ధూపం వేయడం అనేది వాతావరణానికి సంబంధించింది మీ గురించి కాదు ఎందుకంటే భిన్నమైన ప్రదేశాల్లో ముఖ్యంగా కట్టడాల లోపల ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధమైన విషయం ఉంటుంది ఒకటేమిటంటే వాసన ఇంకా భిన్నమైన శక్తి రూపాలు కూడా ఉంటాయి గది ఆకారం పరిమాణం ఒక రకంగా ఉంటుంది భారత సంస్కృతిలో మీరుండే గది ఆకారం దారి పరిమాణానికి ఎంతో శ్రద్ధ చూపిస్తారు ఎందుకంటే ఆ గది ఆకారం ఇంకా పరిమాణం ఏదో విధంగా దానికి వెంటిలేషన్ బాగా లేకపోతే అంటే అర్థం రెండు పక్కల గోడలు లేకుండా ఉంటే అప్పుడు అది దాదాపు ప్రకృతిలో ఉన్నట్లే ఉంటుంది అది వేరే విషయం కానీ చాలా ఇళ్ళు ఈ విధంగా కట్టడం లేదు ఎందుకంటే పక్కింటి వాళ్ళు ఉంటారు మీరు చాలా కిటికీలు తెరవలేరు చాలా ఖాళీలు పెట్టడం కుదరదు వాతావరణ పరిస్థితులు ఇంకా ఎన్నో ఉంటాయి పైపెచ్చు ఏసీ ఉంటుంది అందుకని భిన్నమైన ఆకారాలు ఇంకా పరిమాణాలు భిన్నమైన శక్తి రూపాలను తయారు చేస్తాయి ఈ శక్తి రూపాలు కనుక బలంగా ఉంటే అవి మీ మానసిక భావోద్రేక పరిస్థితులను నిర్ణయించగలవు ఇది మీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా అడ్డంకులను కలిగించవచ్చు అందుకని కొన్ని పదార్థాలు ఉదాహరణకు భారతదేశంలో చందనం వాడతారు మరొకటి సాంబ్రాణి ఇది ఎంతో శక్తిమంతమైంది ప్రజలకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మొట్టమొదట చేసే పనిదే ఇప్పుడు అది గాల్లో ఇంకా పై పైన ఉన్న కొన్ని రకాల బ్యాక్టీరియా నిర్మూలిస్తుందని కూడా తెలుసుకున్నారు ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే అంతటా సాంబ్రాణి వేస్తారు ఏదైనా పవిత్ర కార్యం చేయాలనుకుంటే అన్ని చోట్ల సాంబ్రాణి వేస్తారు అది ఒక రకమైన జిగురు పదార్థం ఒక చెట్టు శ్రావ్యం నుండి వస్తుంది ఇలా సాంబ్రాణి కోసం మీరు చూస్తే అడవుల్లో పెద్ద చెట్లుంటాయి ఆ చెట్టులో ఓ పెద్ద కన్నం పెడతారు చెట్టు బయటికి అలా గట్టిగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ లోపల కన్నం ఉంటుంది ఆ కన్నంలో ఈ జిగురు పడుతూ ఉంటుంది మనకు తెలీదు కనీసం నాకు తెలియదు ఎందుకని సహజంగా ఇలాంటి జిగురు కారుతుందో కానీ ప్రజలు వెళ్లి దాన్ని పోగు చేసుకుంటారు అది ఎంతో విలువైన పదార్థం దీనికోసం మైళ్ల దూరం నడవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ చెట్లు బాగా పరిణితి చెందినవై ఉండాలి అంటే అవి ముప్పై నుండి యాభై సంవత్సరాల వయసు కలిగి ఉండాలి లేదంటే మీకు దొరకదు ఇది వాతావరణం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది ఇది సువాసన గురించి మాత్రమే కాదు ఇది మరొక విధమైంది ఇది గాలిని స్వచ్ఛం చేస్తుంది ఇది వాతావరణం మరింత ఉత్తేజంగా ఉండేట్లు చేస్తుంది ప్రాథమికంగా ఎటువంటి రూపాలున్నా సరే అది ఇంటి వాతావరణాన్ని కూడా బయట ప్రకృతిలో ఉన్నట్లుగానే చేస్తుంది మీరు కొద్దిగా వాడాలి మీరు చాలా ఎక్కువ వేస్తే వచ్చి మీ బుర్ర పని చేయదు అలా కొద్దిగా సాంబ్రాణి ధూపం ఇంట్లో వేస్తే మీరు ఇంటి లోపల ఉన్నా సరే మీకు అలా ప్రకృతిలో ఉన్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే బయట ఎటువంటి రూపాలు ఉండవు ప్రత్యేకించి ఇంట్లో ఏదైనా మరణం సంభవిస్తే సాంబ్రాణి ధూపం పదకొండు పన్నెండు రోజుల పాటు వేస్తారు ఎందుకంటే ఆ గాలిని స్వచ్ఛం చేయడం కోసం ఇవన్నీ సూక్ష్మమైన అంశాలు అమెరికాలో ఈ మాట చెప్పాలంటే నేను కొంచెం సంకోచిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికే చాలా కొత్త పోకడలున్నాయి నేను మొట్టమొదట న్యాష్విల్కి వచ్చినప్పుడు ఇక్కడ న్యాష్ల్లో ఎవరో చెప్పారు సద్గురు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సంగమం జరుగుతోంది నేను ఏమిటి ఆధ్యాత్మిక సంగమమా భారతదేశంలో కూడా ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది లేదు లేదు ఇక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది అన్నారు నేను అదేమిటో నేను చూడాలి అన్నాను వాళ్ళు సరే వెళ్దాం పదండి అన్నారు నన్ను తీసుకెళ్ళడానికి వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు వాళ్ళు సద్గురు మీరు అక్కడ మాట్లాడేందుకు ఓ స్లాట్ సంపాదించాం అన్నారు నేను మంచిది అన్నాను నేను అమెరికాలో మొట్టమొదటిసారిగా ఉన్నాను ఆధ్యాత్మిక సంగమమా నేను అక్కడికి వెళ్ళాను ఒక పెద్ద టెంట్ వేసి ఉంది మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ కంట్రీ మ్యూజిక్ బాగా పెద్దగా మోగిపోతుంది సరే ఈ సంగీతకారులను ఖచ్చితంగా ఎవరు ఆహ్వానించరు బహుశా సాయంత్రం పూట కాస్త ప్రసిద్ధమైన గ్రూపులు వస్తాయేమో మధ్యాహ్నం పూట కదా ఖాళీ స్టేజ్ని సౌండ్ సిస్టమ్ని ఎవరైనా వాడుకోవచ్చు వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు నేనేమో సరే కానిలే ఆధ్యాత్మిక సంగమం సంగీతం అంటే సంప్రదాయానికి సంబంధించింది మనం ఆధ్యాత్మిక సంగమం మీద దృష్టి పెడదాం అనుకున్నాను లోపలికి వెళితే ఎవరో ఆధ్యాత్మిక సబ్బును అమ్ముతున్నారు అబ్బో అనుకున్నా మరొకళ్ళు ఆధ్యాత్మిక గులకరై అమ్ముతున్నారు ఇలా మూలికలు మందులు ఇవి అవి ఏవో అక్కడ టూత్ బ్రష్ ఉందో లేదో గుర్తులేదు అప్పుడు నేను ఓహో ఇది మన సంతలా ఉంది మీకు తెలుసా మన దేశంలో గ్రామాల్లో సంతలు ఉంటాయి ఆదివారం సంత లేకపోతే బుధవారం సంత సోమవారం సంత ఈ విధంగా ఇక్కడేమో అన్ని రకాల పదార్థాలు అమ్ముతున్నారు ఒక మూలిక ఉంటుంది ఇంతే ఉంటుంది అదిలా తిన్నగా ఉండదు వంకరగా ఉంటుంది నేను వేలతో అలా చేయలేను సో ఇఫ్ టేక్ దిస్ దిస్ రూట్ దట్ కుడ్ మేక్ ఇన్విజిబుల్ మూలిక అది మీరు మాయమయ్యేలా చేస్తుంది మీరు దాన్ని అరగదీసి దాంతో పాటుగా ఒక ఆడ తిమింగలం ఎడమ పంటిని కూడా అరగదీయాలి కానీ ఆ తిమింగలం బతికే ఉండాలి అంటే మీరు నిజానికి అక్కడికి ఈదుకుంటూ పోయి దాని పంటిని కోసుకొచ్చి రెండూ కలిపి అరగదీస్తే పాటుగా ఓ మంత్రం ఉంటుంది అది చేయాలి ఇలా చేసి ఆ ముద్దను తీసుకుని మీ అంగట్లో పెట్టుకుంటే మీరు మాయమవుతారంట నిజానికి మీరు ఆ తిమింగల నోట్లోకి వెళ్ళినప్పుడే మాయమైపోతారు సరే ఇది మన సంతలా ఉంది అక్కడ వాళ్ళు రకరకాల అగరబత్తులు కూడా అమ్ముతున్నారు ధూపానికి కొంత ప్రభావం ఉంటుంది కానీ అది అతిగా చేయకండి అది మీ ఆధ్యాత్మిక స్వభావాన్ని నిర్ణయిస్తుంది అనుకోకండి అది వాతావరణాన్ని కొద్దిగా మార్చగలదు దాని గురించి అతిగా అనుకోకండి దానికి కొంత ప్రభావం ఉంది దాన్ని మనం ఇంగితంతో ఉపయోగించుకోవచ్చు కానీ ఈ రోజుల్లో అగరత్తులను కెమికల్స్తో తయారు చేస్తున్నారు అలాంటి ఉపయోగించడం సరికాదు ఇది చాలా చాలా ముఖ్యం బయట వీధిలో కెమికల్స్ చాలా ఉన్నాయి ఇండస్ట్రీస్లో మీరు పనిచేసే ఫ్యాక్టరీలో ఎక్కడైనా సరే చాలా కెమికల్స్ ఉన్నాయి కనీసం మీ ఇంట్లోనైనా మీరు కెమికల్స్తో తయారు చేసిన అగరత్తులను వెలిగించకూడదు ఎందుకంటే దాదాపు ఈరోజు మార్కెట్లో దొరికే వాటిలో డెబ్భై నుండి ఎనభై శాతం అటువంటివే మీరు అవి వెలిగించే ముందు చెక్ చేసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే కట్టడాల్లో మీరు కెమికల్స్తో తయారు చేసినవి వెలిగిస్తే దాని దుష్ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని అది సహజమైంది కావాలి లేదా కొన్ని సుగంధ ద్రవ్యాలు కావచ్చు ఇలాంటివైతే కొంత తేడా చూపిస్తాయి కొద్దిపాటి తేడా మీకు అది అవసరం అనిపిస్తే వాడండి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది